ఎవరెన్ని కుట్రలు చేసినా ఎవరెన్ని కుతంత్రాలు చేసినా మేము మాత్రం మా జనసేన పార్టీ మా జనసేన అధినేత కేవలం ప్రజల కోసమే ప్రజల కొరకు మాత్రమే ఉంటాము ఇంకా వ్యక్తిగతంగా మీరు ఎంత దూషించినా దాన్ని మేము స్వీకరిస్తాం మీరు ఇంకా ఎన్ని మాటలన్నా కూడా స్వీకరిస్తాం కానీ మేము కేర్ చేయం ఈ రోజుతో ఇంకా ఎంతమంది ఇలాంటి వాళ్ళు వచ్చినా కూడా మేము స్వీకరిస్తాం కానీ మేము కేర్ చేయము ఈ విషయాలకి మేము మా మా హుందాతనాన్ని ఎప్పుడు కోల్పోము కుట్ర రాజకీయాలకు మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము దిగజారిపోము మీరు దిగజారిపోయే వాళ్ళు మాత్రమే కుట్ర రాజకీయాలు చేస్తారు కుట్ర రాజకీయాలకి మేము ఎటువంటి బెదరము మేము ఎటువంటి ఏ విధంగా మేము బెదరము ఎవరెన్ని కుట్రలు చేసినా మేము ప్రజలలోనే ఉంటాము ప్రజల కొరకే మా పార్టీ ప్రజల మధ్యే ఉంటాము ఎంత ఇంకా చాలాసార్లు గమనించే ఉంటారు మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ భవన్లో ఉన్నప్పుడు ఆయన మీద దాడికి రావడం మనుషులు ఇలాంటివి ఎన్నైనా చేయండి ఇలాంటి వాటికి బెదిరి పవన్ కళ్యాణ్ గారు వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు కార్యకర్తలుగా మేము కూడా మీరు ఎంత హింసించినా మమ్మల్ని ఎంత వ్యక్తిగతంగా దూషించి మీరు మాన మానసికంగా బాధ పెట్టినా మేము ఎటువంటి పరిస్థితులు తగ్గేదానికి సిద్ధంగా లేమని చెప్తున్నాం మేము ఈ విషయంగా ప్రజల కోసము ప్రజల ప్రజల మధ్య ఉండే ఏకైక పార్టీ ఏది అని చరిత్ర లోకి వె విషయం ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమరైపోతుందని నేను ఈ సందర్భంగా తెలియదు ఎప్పటి నుంచో మొదట పార్టీ పెట్టిన రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క మీట్లో చెప్తున్నారు మహిళలను గౌరవించండి తర్వాత ఎవరైనా మనల్ని వ్యక్తిగతంగా దూషించిన ఏమన్నా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనకు ఉంది మనం సహిద్దాం మనం సహిద్దాము ఇంకా చాలా మనం చేసే పనులు చాలా ఉన్నాయి ముందు దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టకండి ఎవరైతే మనల్ని మనం ఎప్పుడైతే బలంగా నిలబడతామో మన బలాన్ని వాళ్ళు వాళ్ళు దింపేయాలన్నట్టు అంటే ఎప్పుడైతే మనల్ని తగ్గించాలడానికి వాళ్ళు చాలామంది చాలా విధాలుగా చాలా రకాలుగా మన మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తారు వాటన్నిటిని తట్టుకొని వాటన్నిటిని పాజిటివ్గా మనం తీసుకుందాము అని చాలామంది ఇప్పుడు అందరికీ సభాముఖంగా మన మీడియా పరంగా ఎంతోమంది ఎన్నో విధాలుగా సార్ని అవమానించినా కూడా చాలా వరకు ఓర్చుకునే ఉన్నారు అప్పుడు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు సారు కొంచెం రే మన పవన్ కళ్యాణ్ గారు ఎంత రేజ్ అయినా రేజ్ అయినా కూడా జనాలుని చాలా వరకు ప్రతి ఒక్కసారి కార్యకర్తలు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఏమి ఎన్నోసార్లు ఎవరైనా ఒకళ్ళు ట్వీట్ చేయడం కానీ ఇంకోటి ఏదైనా కానీ ఆయన మీద బురద చల్లే ప్రయత్నం చేసినప్పుడు ఏదైనా కామెంట్స్ చేసే ముందే పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవుతున్నారు ఒక అధినేతగా ఆయన ఎలా ప్రజల్లో ఎవరెవరికి ఏ విధంగా రీచ్ అవ్వాలనో మా వరకు ప్రతి ఒక్కరికి మా కార్యకర్తలు అయితేనేమి అభిమానులకు చాలా మందికి చెప్తున్నారు ఏంటంటే మీరు సహనం వహించండి నాకు లేని బాధ మీకెందుకు నన్ను కదా అంటున్నారు అననివ్వండి వాళ్ళంటే నేను పడతాను మీరెందుకు బాధపడుతున్నారని పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పినారు ఇంకొకటి ఏం చెప్పారంటే లేడీస్ మీ మీద ఎవరో వాళ్ళు ఎక్కడో పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయ్యేవాళ్ళు దయచేసి వ్యక్తిగతంగా వాళ్ళని మీరు విమర్శించద్దండి ఎందుకంటే వాళ్ళు ఇంకొకళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళ సంసారం వాళ్ళు చూసుకోవాలి మీరు విమర్శిస్తే అది వాళ్ళకు ఒక బ్యాడ్ సింబల్గా ఉండిపోతుంది దయచేసి ఈ పని చేయొద్దండి అని ఎన్నో సభల్లో కూడా చెప్పున్నారు కానీ జగన్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధ పెట్టాయి మమ్మల్ని ఇప్పటికి కూడా సార్ ఇన్ని ఇంత జరిగినా కూడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అంటున్నారు అందరూ తగ్గండి కాస్త మీరు ఎవరు ఆయన్ని వ్యక్తిగతంగా మనం దూషించకూడదు ఒకవేళ వాళ్ళు అన్నారే అనుకోండి పడదామనే అంటున్నారు కానీ అది ఆయన గొప్పతనం ఆయన ఏమంటారు ఆయన హుందాతనాన్ని ఆయన బాగా నిరూపించుకున్నారు ఈ విషయంలో మా కార్యకర్తలు ఆయన మాట కట్టుబడి ఉన్నాం మేము ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నైంటీ నైన్ టీవీ తెలుగు